సార్, ముందుగా జస్ట్ అంటే ఏపీ రాజకీయాలు చాలా హాట్గా ఉన్నాయి, కొత్త జిల్లాలు, కొత్త మంత్రులు, ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుంది? పిల్ల చేష్టలు అనిపిస్తూ ఉంటుంది. చాలా చైల్డిష్ బిహేవియర్ ఇది. ఎందుకునంటే 5 ఇయర్స్కు మిమ్మల్ని అధికారము ఇచ్చారు, 5 ఇయర్స్ కోసం ఎన్నుకున్నాను. ఎన్నుకున్నప్పుడు మీరే కొత్త, అసలు మీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారికే అంతకుముందు ఆయన ఎంపీగా, అంతకుముందు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ ఎప్పుడు క్యాబినెట్లో ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నారు, కానీ క్యాబినెట్లో కూడా ఎప్పుడూ లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన క్యాబినెట్లో లేడు. కొత్త, ఆయనకు అసలు క్యాబినెట్ అన్నా లేకపోతే ఏంటి ఈ మొత్తము యంత్రాంగము, ఏంటి అడ్మినిస్ట్రేషన్, ఏంటి ఎక్కడ ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఏదైనా కూడా ఇమ్మెచ్యూర్డ్గా తీసుకోవడానికి కారణము ఫస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రి, క్యాబినెట్లో కూడా లేడు. అంటే ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు, బోత్స సత్యనారాయణ గారు మిగతా, కానీ అక్కడ కూడా అంత కొత్తే. ఈరోజు చూడండి, ఒక క్యాబినెట్ మంత్రిగా మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు, తర్వాత క్యాబినెట్లో కొంతమందిని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ కొత్త వాళ్ళకి ఎట్లుంటుంది, మీకే అసలు మీరు ఫస్ట్ టైము ముఖ్యమంత్రి అయినారు, మీకే చాలా టైం పట్టింది అడ్జస్ట్ కావడానికి, అసలు సిస్టమ్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ఎట్లా ఉంటుంది అన్నటువంటిది అవగాహన చేసుకోవడానికే ఇంత టైం పట్టింది మీకు. దీంట్లో ఎన్ని తప్పులు దొర్లాయి, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని కోర్టుకు పోయినాయి, ఎన్నిసార్లు కోర్టులో మొట్టికాయలు వేశారు, కోర్టులో అక్షంతలు వేశారు మీ మీద, ఇవన్నీ కూడా కేవలము అనుభవము లేకనే. కొత్తగా మీరు ముఖ్యమంత్రి కావడము, కొత్త క్యాబినెట్ పెట్టుకోవడం, ఇప్పుడు చూడండి అందరినీ తీసేశారు, చాలా తప్పిది. ఎక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే ఒక మైండ్ సెట్ ఇది. ఈ మైండ్ సెట్ కొద్ది వరకు మరి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటటువంటి మైండ్ సెట్గా కనపడతా ఉంది. దాంట్లో ఇప్పుడు చూడండి, కొత్త వాళ్ళకి ఇస్తారు మీరు మళ్ళీ కొత్త క్యాబినెట్. కొత్త క్యాబినెట్ అనేటప్పటికీ ఏముంది, మళ్ళీ వీళ్ళంతా సెటిల్ అయ్యి మళ్ళా అనుభవం వచ్చే లోపల మళ్ళీ మీ పుణ్యకాలము ముగిసిపోతుంది, 2.5 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఇక్కడ ఏముందంటే, మీరు ఊరికే జస్ట్ ఓ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైన్ అప్ చేస్తున్నారు వీళ్ళను మంత్రివర్గంలో పెట్టుకొని. మీరు ఒక టీచర్గా, మీరు కూడా అసలు అనుభవం లేదు మీకు కూడా, మీరు వీళ్ళను ట్రైన్ అప్ చేయడం, మళ్ళీ కొత్త వాళ్ళని పట్టుకొచ్చి ట్రైన్ అప్, దిస్ ఈజ్ నాట్ ఏ ఒక క్లాస్ రూమ్ కాదు ఇది. ఏదో ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంటే ఇంకొక బ్యాచ్కి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఏదో మేము చేసాము. యూపీఎస్సీ చేసేటప్పుడు డాక్టర్ రావు గారి దగ్గర మేము కూడా మా బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ అందరికీ ట్రైన్ అప్ చేసేవాడు ఐఏఎస్ ఐపీఎస్ దీనికి యూపీఎస్సీకి ప్రిపేర్ చేసేవాడు. అది కాదు ఇది. యూసి క్యాబినెట్ అంటే చాలా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇది. మీరు ఒక్కరే కాదు, ఏ తప్పు జరిగినా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అందరు క్యాబినెట్ మంత్రులందరికీ ఆపాదిస్తుంది అది. అటువంటిది కూడా మీకు అర్థం కావడం లేదు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని ట్రైన్ అప్ చేయాలి అంటే ఎందుకు తీసుకున్నారు అనుకోవచ్చు, ఇట్లాంటి ఒక క్యాబినెట్ను మొత్తం రాజీనామా చేయించి మళ్ళీ వేరే వాళ్ళని తీసుకుంటున్నారు. అదే చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా గతంలో చూసారా ఇట్లాంటి కంప్లీట్ మెచ్యూరిటీ లేక? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి చేశారు, చేసినప్పుడు చాలా దేశంలో పెద్ద డిబేట్కు తెరలేపారు ఆయన, చాలా పెద్ద డిబేట్కు జస్ట్ అది తావిచ్చారు. ఈరోజు కూడా అంతే, బాగా నేషన్ వైడ్గా ఈయన చాలామందిని తీసేస్తున్నారు. 4 ఉంటారు అని అంటున్నారు, అది కూడా గ్యారంటీ లేదు, లేదు జస్ట్ ఊహాజనితం. ఊరికే మీడియా వాళ్ళు ఒక ఇది అసెస్మెంట్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అందరిని తీసి మళ్ళీ పెట్టుకునేదానికి సిద్ధపడతా ఉన్నాడనేది ఖాయం, రాజీనామా చేయించాడు. ఇవన్నీ ఎట్లా ఉందనంటే, సరి అయిన సలహాదారులు లేక ఈ తప్పులు దొర్లుతున్నాయా? ఇప్పుడు మంత్రివర్గంలో అంటే మంత్రి బాగా పనిచేసేవాడు ఎవరో గుర్తించాలి, ఫస్ట్ పాయింట్, నాన్ కరప్ట్, అండ్ దెన్ బాగా కష్టపడతాడు, 7x24 ఈయన అందుబాటులో ఉంటాడు ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటారు, ఎప్పుడు రివ్యూ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు దొర్లింది అని చెప్పి చూసుకుంటూ ఉంటారు.
ఇవన్నీ కూడాను ఓ మంత్రిగా చాలా క్లోజ్ తన శాఖ మీద ప్రజలతో ఆ శాఖ వల్ల తను ఏదైతే పోర్ట్ఫోలియోలో మంత్రిగా ఉన్నారో ఆ శాఖ ద్వారా ప్రజలకు మంచి జరగాలి అన్నటువంటిది ఇక్కడ ఉండేది. దీంట్లో మీరు మళ్ళీ కొత్తోని తెచ్చిపెడితే టికమక అంత ఇదే పిల్ల చేస్తారే, అరే ఇతను ఏంటి శాఖలో ఏముంది ఏం కథ అని తెలుసుకోనికనే దాదాపు ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది. ఎన్నికలు వస్తాయి అప్పుడే టెంపో మొదలవుతుంది, ఎన్నికల వాతావరణము ఇంకెంత సంవత్సరం లోపల అవుతుంది. ఇంకా వీళ్ళు పార్టీలలో ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవడరా ఇప్పుడు ఉన్నోడు వాటి పెట్టగలుగుతాడా ఇంకోటి ఉన్నన్నా పట్టుకొద్దామా ఎవడన్నా రియల్ ఎస్టేట్ దొరుకుతాడా ఎంత సంపాదించాడు కోవిడ్లో ఏమన్నా సంపాదించాడా పోగొట్టుకున్నాడా ఇవన్నీ మళ్ళీ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటారు ఒక ఆరు నెలలు. ఇదే టైం అయిపోతే ఎట్లా అండి? ఎస్ఐ కొంతమంది బాగానే చేశారు. ఈరోజు బుగ్గన రాజేంద్ర, బుగ్గన రాజేంద్ర మా జిల్లా మంత్రిగా ఉన్నారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా. యా నాన్ కాంట్రవర్షియల్గా అతను చేసుకుంటూ వచ్చాడు. వై ఎందుకు ఆయన ఈరోజు ఈ కనీసం ఈ 3 సంవత్సరాలన్నా ఏదో జరిగిపోతా ఉంది అని అంటే బుగ్గన రాజేంద్ర పాపం ఏదో వెళ్ళి ఆడ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోతే ఢిల్లీలో తిరగడము లేకపోతే అక్కడ చక్కర్లు కొట్టడము ఏదో బండి పంక్చర్ అయిన బండిని తోసుకుంటూ వచ్చాడు. 4 గాండ్లు పంక్చర్ అయినాయి ఈ స్టేట్ గవర్నమెంట్కు వాహనానికి. దీంట్లో 4 గాండ్లు పంక్చర్ అయ్యాయి. దీన్ని తోసుకుంటూ వచ్చాడు. ఆయనను కూడా రీప్లేస్ చేయడం అనేది ఐ డోంట్ థింక్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈజ్ ఏ కమిటెడ్ పర్సన్, ఓపెన్ హార్టెడ్ పర్సన్. ఈరోజు అతను ఏదో చేసుకుంటూ వచ్చాడు. అతను కొత్తనే, ఆయన కూడాను క్యాబినెట్లో కొత్తనే, కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బ్యాంక్ కరప్ట్ దేశంగా ఉన్నటువంటి దారితీస్తుంది ఈ యొక్క ఫైనాన్షియల్ పొజిషను ఒక దివాలా తీసేటటువంటి రూట్లో వెళ్తూ ఉంది. దాన్ని కొంత నడిపాడు ఆయన. ఆయనను కూడా రీప్లేస్ చేయడం అంటే మరి నియంతృత్వ ధోరణి, మీరు చేస్తున్నటువంటి వ్యవహారము మీరు ఎవరికూ కండ్లకు కనపడ్డంలే. మీరంతా జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని నేను ఒకసారి ఛాన్స్ ఇయ్యమని అంటే వేశారు, కానీ మీరు చేస్తున్నటువంటి వ్యవహారాల్లో మీ పరపతి పోగొట్టుకుంటున్నారు. మీరు జస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే గెలిచారంటారా? అంతకు తప్పితే ఏముందండి? రెండు చెప్పాలి ఇక్కడ ఈరోజు. రెండు మనము చెప్పాలి అని అంటే అపోజిషన్ లీడర్ ఏమో ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు. ఇంతకు తప్పితే వేరే ఏముంది చెప్పండి. ఇక్కడ ఒక ఛాన్స్ ఇచ్చారు యంగ్ ఏజ్లో. చూసే జగన్మోహన్ రెడ్డి గారు ఐ థింక్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ ది ఏజ్ ఆఫ్ 41 or 42, ఐ థింక్ సో. 42 అనేది ఒక చిన్న యంగ్ ఏజ్లో ఒక అవకాశాన్ని ఇచ్చారు ప్రజలు. చాలా ఇట్లాంటివి చేసుకొని అన్నీ నెత్తికి తెచ్చిపెట్టుకుంటున్నాడు ఆయన అంతే. ఆయన మరి ఈరోజు అన్నీ సూసైడల్ చేసుకునేటటువంటివి రాజకీయ ఆత్మహత్యలు, రాజకీయాలలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు. ఆత్మహత్యలను పదే పదే చేసుకుంటున్నాడు. కొసవు ఇప్పటితో బయటకు వస్తున్నాడు. కోర్టులలో అయితే అన్నీ వ్యతిరేకతనే.